హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? చాలా బాగున్నాను నేనైతే, అలాగే మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో చాలా రోజులు అయిపోయింది కదా ఫేస్ టు ఫేస్ మాట్లాడే. అస్సలు అండి పిల్లలతో అస్సలు అంటే అస్సలు కుదరదు, కుదరుతుంది కొంచెం బిజీ అన్నమాట. సో ఈ ముగ్గురిని చూసుకుంటా పని అయిపోతూ ఉంది. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే సెరిలాక్ మిక్స్ అనేది ఉండలు కట్టకుండా ఎలాగ కలపాలి అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో, ఒకసారి చూడండి. అంతేకాకుండా మా ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా ఈ స్పెడ్స్ అసలు ఏంటి, ఎక్కడ లెన్స్ కార్ట్లో తీసుకున్నారా? కానీ లేదు, లెన్స్ కార్ట్లో తీసుకోలేదు. ఇక్కడ నేను మాకు నియర్లోనే ఉంటుంది, మంచి ఫేమస్ అన్నమాట. సో మంచి డాక్టర్ ఐ స్పెషలిస్ట్ అన్నమాట, అక్కడే చూపించుకున్నాను. సో అక్కడే రాశారు నాకు ఈ స్పెడ్స్, నేను అక్కడ ఈ ఫ్రేమ్ అనేది అక్కడనే తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లూ కలర్ కాదు, అంటే నిండు బ్లూ కలర్ వంకాయ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్లో ఉంటుంది, వంకాయ కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రేమ్ వచ్చేసి ఇది పర్పుల్ ఫ్రేమ్ అన్నమాట. సో నాకు సూట్ అయిందో లేదో తెలియదు, కానీ నేనైతే జస్ట్ కొంచెం పెద్దగా ఐ ప్రొటెక్షన్గా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇది తీసుకున్నాను. అంటే ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎట్లా ఉందో ఏమో, మరి ఫస్ట్ టైం అయితే వేసుకుంటున్నాను. నాకైతే బాగుంది, ఫుల్ ఐ మొత్తం ప్రొటెక్షన్గా ఉంటుంది కదా. సో ఇంతవరకు హాఫ్ వరకు వస్తే ఇట్లాగా కనిపిస్తూ ఉంటుంది, సో ఐ మొత్తం ఉంటే బాగుంటుంది అనేసి నేను ఈసారి ఇది తీసుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఏమి బాల్స్ లెక్క అదేమీ ఉండదు, చూడండి ఇక్కడ బాల్స్ లెక్క ఉండదు, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అంతే, మనకైతే జారదు. మీరు చెప్పారు కదా ఇలా లెన్స్ కార్ట్లో తీసుకున్నాను అస్సలు బాగాలేదు అని. సో ఇదైతే బాగానే ఉంది, అంటే అక్కడ ఇక్కడైతే నేను చెక్ చేసుకున్నాను అనమాట, ఒకసారి పెట్టుకొని చూసుకొని కిందకి ఇలాగా చూసుకొని మనకి కిందకి పడిద్ది లేని మనకు అర్థమైపోతుంది కదా, దాన్ని బట్టి తీసుకుంటే బెటర్ అనమాట. నేను చాలా నిదానంగా చెక్ చేసుకొని తీసుకున్నాను అనమాట. సో మళ్ళీ ఫ్రేమ్ లూజ్ అవ్వడం కానీ ఇవన్నీ ఏమీ లేదు. అంటే మనం చెక్ చేసేదానికి ఆర్డర్లో జస్ట్ తెప్పించుకునేదానికి తేడా ఉంటుంది కదా, సో అలా కావచ్చు. ఇదైతే నాకు ఈ ఫ్రేమ్ వచ్చేసి 1500 పడింది. అండ్ ఇది వచ్చేసి కూలింగ్ గ్లాసెస్ కాదు, ఇవి నార్మల్ గ్లాసెసే, కూలింగ్ గ్లాసెస్ కాదు. కూలింగ్ గ్లాసెస్కి దీనికి ఒక 500 అయితే తేడా ఉంది. ఈ ఫ్రేమ్ వచ్చేసి 1500 అలాగా అన్నారు, నార్మల్ అవి వేస్తేమో కూలింగ్ గ్లాసెస్ అయితేనేమో 2000 అన్నారు, అంతే, 500 డిఫరెన్స్ మాత్రమే ఉండింది. సో అదన్నమాట. సో ఇది వచ్చేసి రౌండ్ నేను ఇక్కడే తీసుకున్నాను. సో అది దీని గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ఆన్లైన్లో కొంటే లింక్ ఇవ్వమన్నారు కదా, నేనైతే ఆన్లైన్లో తీసుకోలేదు. సో అందుకనేసి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నా. అండ్ ఇది బ్లూ కలర్ కాదు, ఫుల్ వంకాయ కలరు, ఈ ఫ్రేమ్ వచ్చేసి వైలెట్ కలర్, అలా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇంకేంటి ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ? సో నేనైతే బాగానే ఉన్నాను. ఇంకోటి వచ్చేసి పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, సో నిన్న వాయిస్ నేను రికార్డ్ చేసేటప్పుడు కూడా పిల్లల వాయిస్ అనేది వస్తూనే ఉంటుంది మీకు తెలిసి. నిన్న మీరు అన్నారు అక్క పిల్లలు కొడవనా అని, అవును పిల్లలు ఒకటే ఆట కదా. సో అందుకనేసి ఇప్పుడు కూడా పిల్లలు ఇప్పుడే పడుకున్నారు, సో నేను అప్పుడు ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. మీరు అడుగుతున్నప్పటి నుంచి నేను చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఈ స్పెడ్స్ అనేది నాకు టైం కుదరట్లేదు, కొంచెం క్లియర్గా చెప్తే బాగుంటుంది కదా అనేసి చూపిస్తున్నాను. సో కలర్ అదంతా కూడా చూపించమన్నారు కదా. సో ఇది మీకు ఏమన్నా తీసుకోవాలి అనిపిస్తే స్క్రీన్ షాట్ ఏమన్నా తీసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇవి వచ్చేసి పలకలాగా కాకుండా జస్ట్ రౌండ్ కొంచెం వెళ్ళలాగా ఉంటుంది, మరీ రౌండ్స్ కాదు, ఒక రకంగా కొంచెం ఉంటుంది, అలా అని పలక కూడా కాదు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట ఈ స్పెడ్స్. సో బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, అది నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియోస్ని లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుంటాను. అండ్ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, ఇంకా బ్లాగ్ ఫినిష్ అవ్వలేదు, ఇంకా ఉంది, చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుంటాను. ఓకే, ఇక్కడ వదిలిపెడతారా చింతల్లి? తిన్నాను యాపిల్. ఏమ్మా వాడిని ఒక్కడిని కూర్చోబెట్టి మీరు బయటికి వెళ్తే ఏంది? వద్దొద్దు ఇట్రండి, బన్ను బన్ను తిన్నాడా? అదిగో మొత్తం కాళ్ళ దగ్గరే ఉందిగా తల్లి, బన్ను తల్లి ఇటు చూడు బొమ్మా. ఓయ్ తల్లి, పడుకునే టైం అయింది, ఇంకా చిన్నగా పడుకుంటే సరిపోతుంది.
సో ఇప్పుడు చూసారు కదా, ఇదైతే సెరిలాక్ మిక్స్ అన్నమాట. ఇప్పుడు నేను బేబీకి వాడుతున్నది వచ్చేసి ఇది నెస్లే సెరిలాక్ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా రకాలుగా కూడా ఉంటుంది. నేనైతే ఫస్ట్ నుంచి మరి ఈ సెరిలాక్లో నేను నెస్లే అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి వీట్, యాపిల్, చెర్రీ అన్నమాట. ఈ మూడిటి మిక్స్ అండ్ దీని న్యూట్రిషన్స్ లెవెల్స్ అవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ అంతా ఉంటుంది. అండ్ మంత్స్ వారీగా తీసుకోవాలంటే ఇదిగో 6 మంత్స్, 8 మంత్స్, 10 మంత్స్, 12 మంత్స్ అని మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. మీకు తెలియనప్పుడు కూడా మీ బేబీ మంత్స్ ఏదైతే అవుతుందో దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని ఏంటంటే ఒకటి మదర్ మిల్క్తో కలిపి తీసుకోవచ్చు, అండ్ లేదు అంటే గోరువెచ్చటి వాటర్తో కూడా కలిపి తీసుకోవచ్చు. మనకి ఇందులో ఈ స్పూన్ వస్తుంది. సో ఈ ప్యాక్తోనే మనకి ఈ స్పూన్ అనేది వస్తుంది. అండ్ ఈ స్పూన్తో సంబంధం ఏమీ లేదు, కానీ మీ బేబీ ఎంతైతే తింటుందో దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవటమే. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి, అలాగే స్పూన్ తీసుకోండి. వీటినేమో స్టెరిలైజ్ చేయండి. జస్ట్ కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకొని వేడి నీళ్ళలో కాస్త వేడి నీళ్ళలో కడిగేసేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసి తీసుకోండి. సో అలా తీసుకోవటం వల్ల బేబీకి మోషన్స్ అనేవి అవ్వకుండా, అలాగే వామిటింగ్స్ అవ్వకుండా ఉంటాయి. కొంతమంది కడుపు నొప్పి అలా కూడా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనం బేబీకి యూజ్ చేసే వీటన్నిటిని కూడా కొంచెం స్టెరిలైజ్ చేసుకోవటం మంచిదండి. సో ఇదైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక చిన్న కప్తో హాట్ వాటర్ తీసుకోండి. సో ఇదైతే నేను గ్లాస్లో తీసుకున్నాను కదా, ఈ హాట్ వాటర్ అన్నమాట. గోరువెచ్చగా ఉన్న వాటర్, మరీ హాట్ వాటర్ కాదు. సో కొంచెం వేసుకొని దాంట్లో ఆ మిక్స్ని కలిపేసుకోవటమే. సో ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి మిక్స్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. సో నేనైతే ఒక 2 స్పూన్స్ అలాగా తీసుకున్నాను, అంటే బేబీ ఎంత తింటుంది అది. మీరు ఈ స్పూన్తో కొలుసుకున్నట్లయితే ఒక స్పూన్ కనుక మీరు పౌడర్ తీసుకున్నారంటే 2 కానీ 2½ కానీ వాటర్ అయితే పడుతుంది. కొంచెం మెత్తగా చేయాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. కొంచెం పర్లేదు, కొంచెం 8, 9, 10 మంత్స్ పిల్లలైతే కొంచెం తినగలరు కాబట్టి వాళ్ళకి కొంచెం గట్టిగానే కలిపేసుకోవచ్చు. సో ఇలా చూసారు కదా, ఇలాగ వేస్తూ కలిపిస్తున్నట్లయితే వెంటనే అది ఉండలు కట్టకుండా మనకి బాగా సాఫ్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఉండలు అనేవి కట్టదన్నమాట. సో ఈ విధంగా ఉండటం వల్ల పిల్లలు తినడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే నేను సెరిలాక్ వాడడం తప్ప నేను చెప్పలేదు. అంతకుముందు మీరు చేసుకోగలిగే ఇది ఉంటే చక్కగా ఇంట్లో ఉన్న వాటితో ఉగ్గుని ప్రిపేర్ చేసుకొని ఇలాగే చేసుకోవచ్చు. అది కూడా చేసుకునే ఇది లేకుండా హ్యాండీగా ఉండటానికి ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఉండడానికి అన్నట్లుగా నేను సెరిలాక్ అనేది కంపల్సరిగా ఒక ప్యాకెట్ అనేది నేను పక్కన పెట్టేసుకుంటాను. ఎప్పుడన్నా కుదరినప్పుడు పిల్లలతో నాకు ఈజీగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి నేను పెడతా అన్నమాట. సో ఇదైతే వీట్, యాపిల్, అలాగే చెర్రీ. అండ్ వీట్, యాపిల్, క్యారెట్ ఉంటుంది. సో లేకపోతే వీట్, యాపిల్ వరకే ఉంటుంది. వీట్ ఆరెంజ్ అని ఉంటుంది. సో మంత్స్ పైన పడిన పిల్లలకి 8, 9, 10 అలా మంత్స్ పిల్లలకేమో ఈ వీట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ సెరిలాక్ పడదు అని ఏముండదు. నార్మల్గా అయితే నాకు 3 బేబీస్కి కూడా పడదు అని ఏం లేదు. పడదు అనుకుంటే మౌత్ అరౌండ్ మొత్తం నోటి చుట్టూ ఇటు సైడ్ అంతా కూడా ర్యాషెస్ లాగా కొంతమందికి ఫామ్ అవుతుంది. అండ్ అలాగే కడుపుల నొప్పి వస్తూ ఉంటుందంట, అలాగే మోషన్స్ కూడా అవుతాయంట. మరీ సెన్సిటివ్ బేబీస్కి ఉంటే అలా అయి ఉండొచ్చు, నాకైతే తెలియదు. ఎందుకంటే వీళ్ళకి బాగానే ఉంది మరి, మరీ సెన్సిటివ్గా మీకు అలాగా ఇంకా పెడుతున్న ప్రతిసారి కూడా ఒక 2 సార్లు గమనించేసి అలా ఉంది అని అంటే స్టాప్ చేసేసేయండి. అండ్ దీన్ని వచ్చేసి మంత్స్ బేబీ పిల్లలకి, మీరు ఇంకా చిన్న పిల్లలకి పెట్టాలనుకుంటే మీరు మదర్ మిల్క్ ఉంటుంది కదా, దాన్ని మీరు తీసి అందులో కలిపేసేసి తీసుకోవచ్చు, కలపచ్చు అన్నమాట. సో కలపడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ ఇలా కొంచెం ఎక్కువ మంత్స్ ఉన్న పిల్లలకి వాటర్తో కూడా కలుపుకోవచ్చు. అదంతా కూడా మీ ఇష్టం అన్నమాట. కొంతమంది మామూలు పాలు ఇవ్వడానికి పిల్లలకి ఇష్టపడితే ఆ పాలలో అయినా కలిపేసుకోవచ్చు, అంటే మీ బేబీ దేనైతే తీసుకుంటుంది అనే దాన్ని బట్టి. అందరు బేబీస్ ఒకలాగా కారు కాబట్టి మీరు ఏదైతే బేబీకి వాడుతున్నారో దాంతో కలిపి మీరు ఇది పెట్టేసుకోవచ్చు. ఇది ఎక్కడ అంటే 5 మంత్స్ దగ్గర నుంచి పెడతారు. అండ్ మనకి ఎక్కువగా ఇండియన్స్లో అయితే 6 మంత్స్ అలా అంటూ ఉంటారు. ఫారినర్ కంట్రీస్లో 5 మంత్స్, 4 మంత్స్ నుంచి కూడా పెడతారంట. సో ఇదండి, కొద్ది కొద్దిగా పెట్టేస్తే పిల్లలు బాగా తింటారు. అండ్ ఒకేసారి గట్టిగా కలిపేస్తే ఇంకాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఎక్కువగా లూజ్గానే కలపండి. సో మీరు పెట్టేలోపు అది కొంచెం గట్టిగా అవుతుంది. సో దీనికైతే ఏం ప్రాబ్లం ఉండదండి. సో ఇలా అయితే ఉంటుంది సెరిలాక్. నేను ఇది ఆల్టర్నేట్ అంటే ఎప్పుడన్నా పెడతా ఉంటాను, హ్యాండీగా ఉంటుందని తెప్పించుకొని ఒకటి ఉంచుతానన్నమాట. సో ఈ ఉగ్గు అది ప్రిపరేషన్ చేయడం. మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎవ్రీడే ఎప్పుడు వీడియో పెట్టినా కానీ, అంటే ఇప్పుడు ఎవ్రీడే పెట్టడం కుదరట్లేదు కదా, ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ ఫోన్కి వచ్చేస్తాను అన్నమాట. నోటిఫికేషన్స్ రూపంలో మీ ఫోన్కి వచ్చేస్తాయి. సో అది ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.